గణేష్ ఉత్సవాలను ఈ ఏడు మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్న శనివారం నుండే పండుగ వాతావరణం కనిపించేలా నగరంలోని అన్ని కూడళ్లను కలర్ఫుల్ సిరీస్ బల్బులతో అలంకరించాలన్నారు. ఆయా సంస్థలు తమకు అప్పగించిన అన్ని పనులను సకాలంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. నిమజ్జనం రోజున గోదావరి బ్రిడ్జ్ ప్రధాన చౌరస్తాలలో అదనపు లైటింగ్కు అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ కూడా ప్రధాన రహదారుల వెంబడి అదనపు లైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి బ్రిడ్జిపై నుండే విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్న దృష్ట్యా అవసరమైన ప్లాట్ఫామ్లు, సిబ్బంది, యంత్రాలు, ఇంధనం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా వైపు నుండి కూడా నిమజ్జనానికి వినాయక వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరాను కట్టడి చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ పోలీస్ శాఖలచే ధృవీకరించబడి అనుమతి పొందిన గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గోదావరి నది ప్రవాహ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎవరూ నదిలోకి దిగవద్దని సూచించారు. రోడ్లపై తిరుగుతున్న ఆవులను, ఎద్దులను గోశాలకు తరలించాలని ఆదేశించారు. గోశాల నిర్వహణకు ముందుకు వస్తే స్థలం కేటాయించడానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరి ప్రధాన కూడలిలో గణేశ్వరు వచ్చేటువంటి కూడలిలో పూర్తి స్థాయిలో లైట్లు 100 లైట్లు పెడతారా, 200 పెడతారా, 300 పెడతారా, మన మున్సిపాలిటీ పెట్టేట్టు పెట్టుకుంటూ సింగరేణి బైసప్ హలో 431 లైట్లు పెట్టాలని అనుకుంటాము. అవసరం కూడా ఇంక ఎక్కువైనా సరే భాగస్వామ్యంలో పెద్ద ఎత్తున లైట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. అది కూడా ఈ రోజు నుంచే చేయండి. ఈ 9 రోజులు గతంలో చేసేవాళ్ళు, కానీ 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాత్రమే జరిగింది. ఐలాండ్స్లలో సీరియల్ బల్బ్స్ కలర్ఫుల్గా కనిపించడానికి ఎక్కడైతే ఫ్రమ్ ఎన్టీపీసీ అక్కడ ఎన్టీపీసీ చౌరస్తా, మున్సిపల్ చౌరస్తా, మెయిన్ చౌరస్తా, తిలక్నగర్ చౌరస్తా, పైట్లూరు చౌరస్తా, కళ్యాణనగర్ అవకాశం ఉంటాయి కళ్యాణనగర్లు, లేదా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళకి చెప్పి వారణ వేసుకున్నాం, అంబేద్కర్ మన అబ్దుల్ కలాం చౌరస్తా, ఇవన్నీ కూడలిలో పూర్తి స్థాయిలో సీరియల్ బల్బ్స్ వేసేటువంటి కార్యక్రమం ముందు నుంచే రేపటి నుంచే కనబడాలి. తర్వాత చౌరస్తాలో ముఖ్యంగా వీరైన వారికి ఎక్కువగా లైటింగ్స్ కలర్ఫుల్గా తెచ్చే కార్యక్రమం రేపటి నుంచే. అంటే ఇక్కడ ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది. అనేక సందేహం ఒక ఆనంద ఉత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినట్టు వారికి ఒక ప్రత్యేక కార్యాచరణ జరుగుతుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నేను అధికారులందరూ కోరుతా ఉన్నాను. దీంట్లో భాగస్వాములు సింగరేణి ఎన్టీపీసీ కార్పొరేషన్ ఆర్ఎస్ఎల్ అందరూ కూడా సహకరించాల్సి కోరుకొని ఇక్కడ ఆర్ఎస్ఏ ఎన్టీపీసీ వాళ్ళు ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిని 2 షిఫ్ట్లలో సర్దుబాటు చేసి కార్యక్రమం ముగిసేంత వరకు అంతరాయం లేకుండా కొనసాగేలా చూడాలని ఆయా సంస్థల అధికారులను కోరారు. మండప నిర్వాహకులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, ట్రాఫిక్ సీఐ రాజేంద్ర ప్రసాద్, కార్పొరేటర్లు మాంకాళి స్వామి, బాలరాజ్ కుమార్, కొలిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, ముస్తఫా తదితరులతో పాటు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.